Hi Indi, Namaste. Welcome to Devi Smart Kitchen. Eros video vachi manintlo expiry pen tablets kani ledha warden tablets kani alage tonic sisal untayi kadandi warden kuda manam sagam vaadi ala waste ga padestu untam kada ala waste ga padese kanna manu enni rakalaga vitni upayoginchachu enti anedi ee video lo aithe telusukundam. Indilo first tip vachi oka ginni teeskuni indilo ki 3 to 4 tablets aithe veskondi tarvata oka glass varaku hot water aithe veskovali tarvata aipoyina tonic sisal unnayi annanu kada indilo కొద్దిగా సిరప్ అయితే ఉందండి ఈ సిరప్ని కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా ఒక స్పూన్తో అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి లేకపోతే 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసిన అందులో వేసిన టాబ్లెట్స్ అవి కూడా ఈజీగా కరిగిపోతాయి ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ తీసుకుని ఈ వాటర్ మొత్తం కూడా ఈ స్ప్రే బాటిల్ లో అయితే వేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలి ఏంటనేది చెప్తాను దీన్ని ఎలా యూస్ చేయాలంటే మన కిచెన్ లో సింక్ కింద ఇలా గొట్టల లాంటిది ఉంటుంది కదండి ఈ లోపల నుంచి బొద్దింకల లాంటివి లేదా చీమల లాంటివి చిన్న చిన్న పురుగుల లాంటివి వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఈ వాటర్ ని కొద్దిగా అక్కడ స్ప్రే చేసుకోవాలి ఇదంతా కూడా నైట్ మన పని అయిపోయిన తర్వాత స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అలాగే సింక్ లో పైన కూడా ఈ హోల్స్ నుంచి కూడా బొద్దింకలు వచ్చే అవకాశం ఉంది కదండి సో అందుకని ఇక్కడ కూడా ఈ సింక్ మొత్తం కూడా లోపల ఈ విధంగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవచ్చు ఈ వాటర్ లో కలిపిన టాబ్లెట్ స్మెల్ కైతే బొద్దింకలు చిన్న చిన్న పురుగుల లాంటివి అయితే రాకుండా ఉంటాయి ఇదంతా కూడా మనం నైట్ పడుకునే ముందు చేసుకుని తెల్లవారి లేసిన తర్వాత మార్నింగ్ ఈ సింక్ ని అయితే నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి అలాగే వాటర్ ని మొక్కలపై వేస్తే గనుక మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయండి నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో వైట్ క్లాత్స్ అయితే ఉంటాయి కదండి అంటే పిల్లల టీషర్ట్స్ కానీ లేదా బనియన్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా అవి మనం ఎంత వాష్ చేసినా కానీ డల్ గానే కనిపిస్తూ ఉంటాయి దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక గిన్నె తీసుకుని ఇందులోకి 2 టు 3 టాబ్లెట్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో అయితే హాట్ వాటర్ వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సర్ఫ్ పౌడర్ని కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టీషర్ట్ని అయితే నేను ఇందులో పెట్టేసి ఒక 2 అవర్స్ పాటు నానబెడుతున్నాను 2 గంటల తర్వాత ఇది బాగా నానిపోయి మురికంతా కూడా ఈ వాటర్లోకి దిగిపోతుందండి అప్పుడు టీషర్ట్ని ఒకసారి ఈ విధంగా రుద్దుకుని నార్మల్గా వాష్ చేసుకుంటే కనుక చాలా వైట్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత వైట్గా కనిపిస్తుందో ముందుకి ఇప్పటికి తేడా గమనించారు కదా అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఉన్న మిక్సీ జారు వాడే కొద్దీ దీని షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది దీనికోసం అయితే ఈ టిప్ ట్రై చేసి చూడండి మనం ఇంట్లో టాబ్లెట్స్ వాడేసిన తర్వాత ఇలాంటి ఖాళీ షీట్స్ అయితే ఉంటాయి కదా వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టేసి 2 మినిట్స్ పాటు గ్రైండ్ చేయండి ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న బ్లేడ్స్కి అయితే షార్ప్నెస్ అనేది పెరుగుతుంది అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి వీటి బ్యాక్ సైడ్ అయితే జిడ్డు మరకలు ఆయిల్ మరకలు బాగా పట్టేసి మనం ఎంత రుద్దినా కూడా పోవండి ఆ బ్లాక్నెస్ ఆ జిడ్డు అనేది అలాగే ఉండిపోతుంది దీనికోసం అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీన్ని క్లీన్ చేయడం కోసం ఇక్కడ నేను 2 టాబ్లెట్స్ని అయితే తీసుకున్నాను ఈ టాబ్లెట్స్ని అయితే పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఈ ప్యాన్ పైన వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని 1 నిమిషం పాటు రుద్దుకుంటే కనుక దీనికున్న జిడ్డు మురికి అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి అసలు ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరమే లేదు చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని అయితే వాష్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇంతేనండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్